ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య ఆఖరి టెస్ట్ ప్రారంభమైపోయింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ ఇచ్చుకుంది అయితే మొదటి రోజు ఆటలో భారతీయువ ఆటగాళ్ళందరూ కూడా చాలా చక్కగా హవా చూపించారు అయితే ఇక ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రీతిలో రోహిత్ శర్మ తన సత్తా చాటాడు రోహిత్ శర్మ కొట్టిన కొట్టుడికి ఒక్కసారిగా బెన్ స్ట్రోక్స్ సైతం షాక్ అయిపోయి షాక్ అయిపోయారు అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది యశస్వి యాభై ఏడు పరుగులతో మెరుపు సెంచరీ చేసి అవుట్ కాగా ఇక హిట్ మ్యాన్ రోహిత్ యాభై రెండు పరుగులు చేసుకుని క్రీజ్లో నిలదొక్కున్నాడు శుభమన్ గిల్కు జద్దుగా అయితే ఇక ఇక్కడ ఎనభై మూడు స్కోర్ అంటే ఎనభై మూడు పరుగుల వద్ద ఉంది అంతకు మునుపు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఎనభై మూడు పరుగులు తేడా అంటే ఇంకా రేపు మామూలుగా ఉంటుందన్నమాట గేమ్ అయితే ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే ఏకంగా నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఒక బౌన్సర్ హిట్ మ్యాన్ తన ఫేవరెట్ ఫుల్ షాట్ ఆడి భారీ సిక్సర్ గా మలిచాడు రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్ను చూసి బౌలర్లు ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్ళందరూ నోరెళ్లబెట్టారు ఇక హిట్ మ్యాన్ అభిమానులు ఈ షాట్ కి సంబంధించి కేరింతలు కొట్టేశారు మైదానంలో ఈ వీడియోని ఫోటోలను షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు ఇక ఈ ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ ఆడిన ఈ షాట్ ఈ రోజు మొత్తానికి హైలైట్ గా నిలిచింది మార్గూట్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ కు రోహిత్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పటం నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి ఆనందానికి కూడా గురిచేసింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్